నామమురే బోసుచుండు. ఆదివారం రోజున దేవుని యొక్క సన్నిధిలో మనం ఏకంగా కూడి వచ్చాము. ఆరాధన అమర పరివార విత్రయమే కోరుచుంది. ఆరాధన ఇప్పుడు మనం అందరం మన ఇళ్లలో మనం చేస్తూ వస్తున్నాము. అప్పుడు మనకు సమస్త మెసేజ్ ఆడిచ్చుంది, మీకు అన్ని విషయాలు తెలిసి ఉన్నది. అప్పుడు మన దినమానందరే కరోనా పై వేసి ప్రార్థన. అందుకే ఈ రోజుల్లో కరోనా నిమిత్తముగా ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. అనేక మంది ప్రజలు ఈ రోగముతో బాధపడుచు ఉన్నారు. చాలా మంది చనిపోయిన పరిస్థితిలో కూడా అయిపోయారు. చాలా మంది చనిపోయారు కూడా. ప్రార్థన అందుకే మీరు ఉపవాసము ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మనకు ప్రార్థన ద్వారా ఈశ్వర చమత్కార కామ మీ అందరి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు అద్భుత కార్యాలను నెరవేరుస్తారు. అది మాతీసు సమాజానికి వస్తే అందుకే ఈ రోజు మనం అందరం మన మనసుని మత్తయి సువార్తలోకి తీసుకొద్దాం. 13వ అధ్యాయంలో 24 నుంచి 30వ వచనం వరకు మనం చూసుకుందాం. 13 మత్తయి సువార్త 13 24 నుంచి 30వ వచనం వరకు 13:24-30 ఇక్కడ ఇటీ ఆమె పొడి వాక్యం అప్పుడు మనం దక్కుంది. అక్కడ చదివిన వాక్యాంశాలు మీరు జాగ్రత్తగా చూడండి. మత్తయి సమాచారం 13వ అధ్యాయంలోనే కిచ్చు బిచ్చు గుడితో సిక్కి అంటే మత్తయి సువార్తలకు పుస్తకం 13వ అధ్యాయంలోనే కొన్ని విషయాలు మనం నేర్చుకొని వచ్చాము. మత్తయి సమాచారం 13వ అధ్యాయం 7:30 దృష్టాంత విషయం ఇచ్చినకో. మత్తయి సువార్తలకు పుస్తకం 13వ అధ్యాయంలో 7 ఉపమానముల గురించి రాయబడి ఉన్నది. ఈ 7:30 దృష్టాంత విషయం గొట్టె అమ్మ చిందాకరు గొట్టె రబ్బర్ దినం అంటే ఒక్కొక్క వారము మనం ఇందులో ఉన్న ఒక్కొక్క ఉపమానం గురించి మనం చదువుకొని వద్దాం. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో గుప్త విషయుడిక సెటి రోజు ఇందులో చాలా రహస్యమైన మర్మాలు రాయబడి ఉన్నది. ఈ వాక్య గుడికి అప్పుడు మానే సుణు పారింది. మీరు ఈ వాక్యాంశాలు చాలా సార్లు వినుండొచ్చేమో. వాక్యం బోత్ అర్థం అప్పుడు మన కథ జాణిచుంది బోలి జాణి కానీ ఈ వాక్యములో ఉన్న నిజాలు సత్యాలు ఇందులో ఉన్న మర్మాలు ఎంతవరకు మీకు తెలుసో లేదో నాకు తెలియదు. ఆగ్రహ చిందా కొరతలు బుణయాళి విషయం చిందాకు. గత వారం మనం చూసాము విత్తుగాడి విషయం, విత్తనాన్ని విత్తిన వారి గురించి మనం చూసాము. బుణయాళి బుణుచంది బోలి మొకోలి విత్తనం వేసిన వాడు విత్తనం ఇస్తున్నాడు అన్నది నేను చెప్పాను. బుణయాళి బుణయవార విషయం ఉడికో విత్తనం వేసిన వాడు విత్తనం వేసేది బుణాళి బుణవాసమేరే విత్తనం వేసిన వాడు విత్తనం వేసేటప్పుడు స్టార్ట్ అయ్యి బోలి మొక్కలు ఎప్పటి నుంచి విత్తనాన్ని వేసుకొచ్చిరో అన్న విషయం చెప్పాను. ఈ బుణంది కోకో స్థానర పొడి జాయిచి బోలి మొక్కలు ఆ విత్తిన విత్తనాలు ఏ ఏ ప్రాంతములు లేకపోతే ఏ ఏ చోట్ల పడినాయో అది కూడా నేను చెప్పుకొచ్చాను. సెటాక గొత్త సప్తారు మొక్కలు అదే నేను గత వారం చెప్పుకొచ్చి అది మనే ఎవరు దక్కివారు వచ్చి ఈ రోజు మనం చూసుకోవాల్సి ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 23వ వచనం నుంచి 24వ వచనం నుంచి చదివితే అక్కడ చూడండి. జన వ్యక్తి బోలి లెక్క అక్కడ 24వ వచనం చెప్తుంది ఒక మనిషి అన్న పదం రాయబడి ఉన్నది. జన వ్యక్తికి
ఆ వ్యక్తి ఎవరు? తన మత్తయి సువార్త 13:37. అదే మత్తయి సువార్త పుస్తకం 13:37. చాలు. ఇక్కడ జోనే వ్యక్తి బోలి కొయ్యవట, అక్కడ ఒక మనిషి అని చెప్పినది వచ్చి మనుష్య పుత్ర. 37వ వచనంలో చెప్పిన మాట ప్రకారం అది మనిషి కుమారుడు. అప్పుడు మన వాక్యానికి బోలవారు దేకందు, ఆ వాక్యాలు చాలా స్పష్టంగా చూడాల్సింది. జోన వ్యక్తి బోలి కోహా జాయి, ఒక వ్యక్తి అని చెప్పబడి ఉన్నది. ఆ వ్యక్తి కియే బోలి అమ్మ దాని పారు, ఆ వ్యక్తి ఎవరో అన్నది మనం తెలుసుకోవాలి. మనుష్య పుత్ర, మనిషి కుమారుడు. జీసు క్రిస్టకు విభిన్న నామం, కమసకమ చారిటి నామం, మాతి సుసమాధరే, మార్క సుసమాధరే, లూక సుసమాధరే లెక్కదాయి. మత్తయి, మార్క, లూక, యాహన నాలుగు పత్రికల్లో నాలుగు ప్రకారమైన లేకపోతే నాలుగు పేర్లు యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉన్నది నాలుగు సువార్తలలో. ప్రథమ నామే పొడలే, అందులో ఉన్న మొదటి పేరే ఈ రోజు మనం చదివింది, మనుష్య పుత్ర, మనుష్య కుమారుడు. మనుష్య పుత్ర బోలి కొయ్యబడి అర్థం మనుష్య కుమారుడు అని చెప్పిన అర్థమే అనగా ఈ పృథివీలో పూరా ఉత్తరాధికారి, అంటే ఈ ప్రపంచానికి పూర్తి అధికారి అని చెప్పుకోవచ్చు. అంటే మనుష్య కుమార బోలి కొయ్యబడి అర్థం మనిషి కుమారుడు అని చెప్పిన అర్థము సమస్త ఉత్తరాధికారి వచ్చు, ఈ ప్రపంచం అంతటికి ఆయన అధికారిగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. మాతృ సమాచారం ఏకపదపోటి మత్తయి సువార్త 1:1 చదివితే అబ్రహాము సంతాన బోలి, అబ్రహాము సంతానం అని చెప్పబడుచున్నది. అబ్రహాము సంతాన బోలి కొయ్యబడి అర్థం అబ్రహాము సంతానం అని చెప్పిన దానికి అర్థము ఇస్రాయల్ దేశకు పూరా ఉత్తరాధికారి, అంటే ఇస్రాయల్ దేశం అంతటికి కూడా అధికారి వారసుడు అని చెప్పుకోవచ్చు. అబ్రహాముకి ఇస్తారు ఇస్రాయల్ దేశ దోతులు, ఎందుకంటే అబ్రహాముకి దేవుడు ఇస్రాయల్ దేశాన్ని ఇచ్చిరి. అంది నిమిత్తముగా యేసుక్రీస్తుకు అబ్రహాము సంతానం బోలి, అందుకే యేసుక్రీస్తు వారిని కూడా అబ్రహాము ఒక సంతానం అని చెప్పబడుచున్నది. ఆవిడ తృతీయ నామం, మూడో పేరు ఏమని చెప్తే మార్కు సమాచార 10వ అధ్యాయం, మార్కు సువార్త పుస్తకం 10వ అధ్యాయములో 37 దాని 37 47 చెడి లెక్క దావీదు సంతాన బోలి, దావీదు కుమారుడా అని చెప్పబడి ఉన్నది. దావీదు సంతాన బోలి కొయ్యవారు అర్థం దావీదు కుమారుడు అని చెప్పిన అర్థమే మనగా దావీదు సింహాసన ఉత్తరాధికారి అట్టు తీసు, అంటే దావీదు ఒక సింహాసనంపై అధికారిగా వారసుడుగా ఉన్నవాడు అని చెప్పవచ్చు. సింహాసనమును ఉత్తరాధికారి తీసు, అంటే దావీదుకు సింహాసనానికి అధికారిగా ఉన్నది యేసుక్రీస్తు వారే. దాని తర్వాత నాలుగోదిగా యేసుక్రీస్తు వారికి ఇంకొక పేరు చెప్పేది మత్తయి సువార్త 4:5. మత్తయి సువార్త 4:5. చూసారా, అక్కడ పదం చూసారా, దేవుని కుమారుడు అయితే ఈశ్వరంగర పుత్ర బోలి కొయ్యబారా అర్థం దేవుని యొక్క కుమారుడు అని చెప్పిన దానికి పదానికి అర్థము స్వర్గ భూమి ఉత్తరాధికారి, స్వర్గానికి భూమికి అధికారి, పరలోకానికి భూమికి అధికారి. చారి ప్రకారం నామ తీసుకోవచ్చు. అందుకే యేసుక్రీస్తు వారి గురించి ఉన్న నాలుగు పేరు గురించి నేను ఇప్పుడే వివరించాను. మనుష్య పుత్ర, మొదటిది మనిషి కుమారుడు. అబ్రహాము పుత్ర, రెండోది అబ్రహాం ఒక కుమారుడు. దావీదు సంతానం, మూడోది దావీదు సంతానము. చారి ఈశ్వరంగర పుత్ర, నాలుగు దేవుని యొక్క కుమారుడు. ఇప్పుడు మనం మత్తయి సువార్త 13వ అధ్యాయానికి తిరిగి వద్దాం. అక్కడ రాయబడిన అంశంలో అందులో ఒక పదం మీరు జాగ్రత్తగా చూడాలి. దాని 13వ అధ్యాయం 24వ వచనం. క్షేత్ర బోలి సైడ్ లెక్క అక్కడ పొలం అన్న పదం రాసుంది.
తారో 37 పడుందు తారో 37 37వ వచనం చదవండి. తర్వాత అంటే చూడండి, చాలు చాలు చాలు, అక్కడ లేకపోతే కోటి విత్తనం మన బిహను పొడవచ్చింది. ఎక్కడ విత్తనాన్ని వేస్తున్నారు? క్షేత్రం, పొలములో. క్షేత్రం పోలి కొయ్యవారు అర్థం, పొలం అని చెప్పిన అర్థము 37 రే, దాని 37వ వచనములో కొన కొగుతుంది చెడి. పొలం అని చెప్పేది ఏంటి అవుతున్నది 37వ వచనములో? జగత్త లోకం అని చెప్పబడుచున్నది. అప్పుడు మన బోలయ్యము కొయ్యబట్ట పాసరి, అందుకే నేను చెప్పిన ఆ పదాలు మర్చిపోకూడదు. క్షేత్ర బోలి కొయ్యబట్ట పొలం అని చెప్పేది అదే కొన వచ్చి జగత్ అది లోకానికి తెలియపరచుచున్నది. అర్థం గొట్టి జొడ వ్యక్తి అంటే ఒక మనిషి, ఈశ్వరంకర పుత్ర, దేవుని యొక్క కుమారుడు. కొన వచ్చింది జగత్తరే బిహారం వచ్చింది. ఆయన ఏం చేస్తున్నారు? ఆయన ఈ లోకములో విత్తనం వేసుకుంటున్నాడు. చతిపోయి అప్పుడు మన ఏ విషయం మన రకం, అందుకే ఈ విషయం బాగా జాగ్రత్తగా మనసులో ఉంచాలి. క్షేత్ర బోలి కైబట్ట మొండలినాయి, పొలం అని చెప్పింది సంఘం కాదు. కెత్తక లోకం సిమిది కొహంది, కొందరు అది సంఘం అని తప్పుగా చెప్తున్నారు. ఈశ్వర గారు మొండలినాయి మన క్షేత్రం అంటే దేవుని యొక్క సంఘం కాదు, పొలం అన్నది అది జగత్, అది లోకానికి తెలియవచ్చున్నది. మొండలి జగత్తరనాయి, ఎందుకంటే సంఘము లోకములో కాదు. మొండలి జగత్తర వచ్చింది అంటే వాస్తవంగా చూసినప్పుడు సంఘము లోకములో ఉంది, కానీ లోకం మొండలి విత్తరనాయి. కానీ లోకం అన్న సాధారణ లోకం అన్నది సంఘము లోపల లేదు. అదే సత్యపై అర్థం, అందుకే నేను చెప్పిన అర్థమేమనగా ఇది క్షేత్ర ఎక్కడ పొలం అని చెప్పేది జగత్తుకు లోకానికి తెలియపరచుచున్నది. ఇంకా మీరందరూ చూడాల్సిన పదం చూడండి, 24 అవర్తర పొలం 24 వచ్చిన మళ్ళీ ఒకసారి చదవండి. మంచి విత్తనం, మంచి విత్తనం, చాలు చాలు చాలు, మనకి ఒక్కొక్క పదం చాలు. అక్కడ చూసారా, మంచి విత్తనం, మంచి విత్తనం, పొలము మంచి విత్తనం, మంచి విత్తనం అంటే ఏంటో చూద్దామా. 38 పడుంది, 38వ వచనం చూడండి. మంచి విత్తనం అంటే ఏంటో, 38వ వచనం, ఉత్తమ బిహనం, 13:38 అందుకే నేను చెప్పిన పదాలు మాత్రం చదివితే చాలు. అక్కడ రాయబడినది చూడండి, మంచి విత్తనం అది ఎవరు? రాజ్య సంధానమని, దేవుని యొక్క రాజ్య సంబంధి. అవునా, 38 చూడు, 38 వచ్చిన అలాగే కదా రాసింది. ముప్పై ఎనిమిది తర్వాత మంచి విత్తనం, అయితే ఆ పదాలు చూశారు కదా. జోడ వ్యక్తికి ఆ మనిషి ఎవరు? యేసుక్రీస్తు అని యేసుక్రీస్తు అని మనం తెలుసుకున్నాం. ఏంటి ఉద్యమిస్తుంది? రెండోదిగా మనం చూసింది క్షేత్ర కోణం, ఆ పొలం ఏంటిది? జగత్తుకు లోకానికి తెలియవచ్చున్నది. మూడోదిగా ఏ కోణం వచ్చి బోళ బీగనం, మంచి విత్తనం, రాజ్య సంధానం అని, దేవుని రాజ్యానికి సంబంధులు. అంటే ఈ విషయం అప్పుడు మన రకం, అందుకే ఈ విషయాన్ని మర్చిపోకూడదు, మనసులో పెట్టుకోవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో
కైటరమే పొడివసమేరే మొదటి వచనం నుంచి చదివినప్పుడు అసడి బీగర బోలి కైబట ఈశ్వరంగర వాక్యం అక్కడ మంచి అక్కడ విత్తనం అని చెప్పినది దేవుని యొక్క వాక్యము హిందు ఈ దుద్య దృష్టాంతరే కాని రెండో ఉపమానములో కొనతరే బీగనకి మంచి రాజ్యరో సంధానమనే మంచి విత్తనం దేవుని యొక్క రాజ్య సంబంధి అని తెలుసుకోవాలి అంటే ప్రథమ దృష్టాంతరే మొదటి ఉపమానములో బీగన మొడైబట్ట హృదయ విత్తరే అంటే విత్తనాలు వేసేది హృదయములో దుద్య దృష్టాంతరే రెండో ఉపమానములో బీగన మొడైచంది జగత్తరే విత్తనాన్ని వేసింది లోకములో అబ్బో ము కొయ్యబట్ట పాసరి అందుకే నేను చెప్పొచ్చిన ఈ తేడా మర్చిపోకూడదు అప్పుడమారే ప్రథమ దృష్టాంతరే మొదటి దృష్టాంతములో సరే బీగన వచ్చి ఈశ్వరంగర వాక్యం అక్కడ విత్తనం వచ్చినది దేవుని యొక్క వాక్యం దుద్య దృష్టాంతరే రెండో ఉపమానములో సరే బీగన వాళ్ళు కొయ్యబట్ట విత్తనం అని చెప్పేది రాజ్యరో సంధానమా దేవుని యొక్క రాజ్య సంబంధి అని చెప్పబడుచున్నది అబ్బో ప్రథమ దృష్టాంతరే మొదటి దృష్టాంతములో దేవిత్తర బీగన హృదయములో దేవుని యొక్క వాక్యం వెదజల్లబలుచున్నది దృష్టాంతరే రెండో ఉపమానములో జగత్తర ఈశ్వరంగర వాక్యం అంటే లోకములో దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లబడుచున్నది ఓ ప్రథమ దృష్టాంతరే మొదటి ఉపమానములో గొట్టెత్తర యొక్క బీగన ఒకసారి విత్తనం వెయ్యబడుచున్నది ద్వితీయ దృష్టాంతరే కానీ రెండో ఉపమానములో రెండు సార్లు విత్తనం వెయ్యబడుచున్నది అది కొద్దిగా ఉందా లేదా ఒకసారి పరీక్షించండి దాని తర్వాత దానికి ఉన్న అర్థాన్ని మీరు తెలుసుకోగలిగేది మత్తయి సువార్త 13:24 చూడండి 25 రాజ్య సంధానం అంటే మంచి విత్తనం వెయ్యబడుచున్నది దేవుని యొక్క రాజ్య సంబంధి అని చెప్పాను 25 13:25 అక్కడ రెండు విషయాలు స్పష్టంగా రాసింది 24:24 ఉత్తమ బీగన బుణిచ్చింది రాజ్యరో సంధానమని అంటే మంచి విత్తనాలు వేయబడుచున్నది దేవుని రాజ్య సంబంధంలో రెండవ ద్వితీయ విషయం రెండోదిగా ఇటు బీగన కే బుణిచ్చింది ఇక్కడ విత్తనం ఎవరు రాస్తున్నారు శత్రు అనికి బీగన బుణిచ్చింది శత్రు కూడా విత్తనం వేస్తున్నాడు అని రాశారు అందుకే ఈరోజు రాత్రి వేళ స్పష్టంగా వినాలి వాక్యాన్ని ఇప్పుడు విత్తనాన్ని విధి చల్లిన వాడు రాజ్య సంబంధంలో పిల్లమైన బీగన బుణిచ్చింది రాజ్య సంబంధంలో అయిన వారు కూడా విత్తనాన్ని వేసుకుంటున్నారు రాజ్య సంతానమైన బీగన బుణిచ్చింది రాజ్య సంతానులు విత్తనాన్ని వేసుకుంటూ వెళ్తున్నారు సైతానమే బీగన బుణిచ్చింది అంత మాత్రమే కాదు శత్రువు అయిన సాతాను కూడా విత్తనం వేసుకెళ్తున్నాడు కొట్టే ప్రకారం దుసిపారు అంటే చూచినప్పుడు ఈ పంటలు రెండు కూడా ఒకేలా కనిపిస్తున్నది విత్తనం పెరిగొచ్చేది ఒకే రీతిగానే విత్తనం కొట్టే రీతిలో ఆమె జొడపడుచు విత్తనం ఒక రీతిగా ఉన్నట్టుగా చూపిస్తున్నది కానీ దాంట్లో తేడా తెలియట్లేదు ఇది పెరిగొచ్చిన తర్వాతే తెలిసేది దీనికి విత్తనం వేసినప్పుడు తెలియలే గొట్టే ప్రకారం దూసొచ్చి ఇది రెండు కూడా పెరిగొచ్చినప్పుడు ఒకేలాగా కనిపిస్తున్నది కొట్టే రీతిలో దక్కిపారు విత్తనం వేసినప్పుడు ఒకేలా కనిపించింది విత్తనం విత్తనం పెరిగొచ్చినప్పుడే తెలిసేది ఇది రెండు రీతిలుగా ఉన్నదని నేను చెప్పొచ్చినది మర్చిపోకూడదు రాజ్య సంతానమని రాజ్యం ఒక సంతానులు విత్తనం వేస్తున్నారు సాతాను కూడా విత్తనం వేస్తున్నాడు కాక జోడపడినా కానీ విత్తనం వేసినప్పుడు ఎవరికి తెలియట్లేదు బొడిలా పొర యొక్క జోడపడి కానీ ఇది పెరుగుతూ వచ్చినప్పుడే దీంట్లో తేడా తెలియగలుగుతూ వచ్చేది ఎంత మందికి దీంట్లో ఉన్న అర్థం తెలుసుకోగలుగుతున్నారో నాకు తెలియట్లేదు ఇంకా మనం చూస్తూ వస్తే రాజ్య సంతానమానకి ఈ రాజ్య సంబంధులు ఎవరు
ఏ రాజ్యర సంధానమైన బీగన బుడైచంది బోలే కోవుచంది రాజ్య సంబంధులు విత్తనం వేస్తూ వెళ్తున్నారని చెప్తున్నారు రాజ్యర సంధానమైన కియ బోలే తుమ జాడి లేక ఈ దృష్టాంతర అర్థ తుమ జాడి ఇప్పుడు ఈ రాజ్య సంబంధులు ఎవరు అని తెలుసుకుంటేనే దీని యొక్క ఉపమానములో ఉన్న రహస్యం తెలుసుకోగలిగేది మత్తయి సుసమాచారకు తుమ అసంధు మత్తయి సువార్తలోకి తిరిగి రండి 8వ అధ్యాయము 11-12 11-12 వచనం చదవండి రాజ్యర సంధానమనే రాజ్యములో ఉన్న సంతతులు బయట ఉన్న చీకటిలో పడతారని రాయబడి ఉన్నది జాగ్రత్తగా వినాలి ఇక్కడ రాజ్యర సంధానమైన ఇప్పుడు రాజ్యములు ఉన్న సంతానములు ఎవరు రాజ్యం వచ్చి బలికొచ్చింది వారు రాజ్యములు ఉన్నారని చెప్తున్నారు కానీ బైబిల్ చెప్తున్నది వారిని బయట తొయ్యవేసుకోవలేదు బైబిల్ అంధకారములు వారిని తోసి వేసబడతాదని చెప్పుచున్నది ఇంకా కొద్దిగా బాగా అర్థం తెలుసుకోవడానికి లూకాసు సమాచార కసందు లూకాసు వార్తలోకి రండి లూకాసు సమాచారం లూకాసు వార్త 13వ అధ్యాయంలో 24-28 పర్యంత పడదు 24 నుంచి 28వ వచనం వరకు చదవండి పదమూడవ అధ్యాయం 24 నుంచి 28 లూకాసు వార్త 13వ అధ్యాయము 24 నుండి 38 చదివిన ఉపమానం అక్కడ ఉన్న మాట మీరు చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 11-12 వచనం చూసాము అక్కడ మనం చదివినప్పుడు రాజ్యములో ఉన్న సంతతులు ఎవరు అని మనం చూసుకున్నాము అబ్రహాము ఇసాకు యాకోబు వారి దేవుని యొక్క రాజ్యంలో కూర్చున్నారని చెప్తున్నారు అదే వాక్య యొక్క వివరణ ఇక్కడ రాయబడి ఉన్నది ఇక్కడ రాయబడినప్పుడు ఒక విషయం గుర్తింపుగా చెప్పేది ఈ రాజ్య సంబంధులు ఎవరు అన్నది మీరు చూడాలి 26వ వచనం చెప్తున్నది రాజ్య సంధానమ ఈ రాజ్య సంబంధులు కొరతలే ఏం చేస్తున్నారు చూడు అక్కడ టీయా ఉంది అక్కడ ఒకసారి నిలబడాలి అప్పుడందర సాక్ష్యాత్తరే నీ ఎదుటగా ఆమె కోడ కొల్లే మేమేం చేసాం భోజన బాన కొల్లే మేము తిని తాగాము రాజ్యర సంధానం అని ఈ రాజ్యములో ఉన్న సంబంధులు సరంగర సంగరే దేవునితో కలిసి సరంగరో అప్పుడంగరో
దేవుని యొక్క సముఖములో కూర్చొని భోజనము తిని తాగిరి. ఈ రాజ్య సంతానం మనకి, ఈ రాజ్య సంతతులు ఎవరు? మొదటి ప్రథమ కోరిట్లి వారికున్న మొదటి యోగ్యత సహిత భోజన బానకలే, దేవునితో కలిసి కూర్చొని భోజనం చేసిరి. ఐదు రొట్లు రెండు చేపలు, ఐదు వేల మంది ప్రజలు తినిరి. సాతటి రొట్టి ఏడు రొట్లు రెండు చేపలు, ఏడు వేల మంది ప్రజలు తినిరి. ఈశ్వరంగర సహిత అలా దేవునితో కలిసి ఈశ్వరంగర సహిత భోజన బాన కాయితివా లోకమనే రాజ్య సంతానం, ఈ రాజ్యములో ఉన్న సంతానములు దేవునితో కలిసి భోజనము పానము చేసిరి. నేను చెప్పొచ్చినది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రాజ్యములో ఉన్న సంబంధులు దేవునితో కలిసి సంబంధులై భోజన పానం అన్ని చేసుకున్నారు. ఇలాగని ఏ చెప్తున్నారు? రెండో విషయం ఏమనగా, లూకాసు వార్త 13:26 లో ఇంకొక మాట చెప్తున్నది. మీకు మీరు మాకేం చేశారు? చాలా విషయాలు నేర్పించిరి. కోటి కోటి ఈశ్వర సిక్కా చదువుతుంది. ఎక్కడెక్కడ నేర్పించిరి? మందిర మిత్ర సిక్కా చదువుతుంది. దేవాలయంలో నేర్పించిరి. సముద్ర కూడర సిక్కా చదువుతుంది. సముద్ర తీరమున నేర్పించిరి. కొండ మీద నేర్పించిరి. రాజ్య సంధానమాని అంటే రాజ్య సంబంధులకి భోజన పాన కాయలే. ముందుగా ఫస్ట్ గా వారు ఏం చేశారు? అన్నపానము భోజన పానము తిన్నారు, తాగారు. రెండోదిగా దేవుని దగ్గర నుంచి ఉపదేశములు వాక్యములు విన్నిరి. కోటి కోటి శిక్త ప్రాప్త, ఎక్కడెక్కడ వాక్యం వినిరి? మందిర మిత్ర దేవాలయముల వాక్యం వినిరి. పహాడ ఉపర శిక్షా, కొండల మీద వాక్యం వినిరి. తృతీయరేగా నది కూడరేది బొసకిరి, సముద్ర తీరములో ఏసయ్య వాక్యం చెప్పిరి. ఇట్టి లెక్క జాయించి ఇక్కడ రాయబడి ఉన్నది కోటి శిక్ష పాల్చింది. దాంటమానంగర మధ్య సమాధి వీధుల్లో వాక్యం వినిరి. వీధి వీధిలో వాక్యం వినిరి. కోటి కోటి సిక్కపాయలే, ఎక్కడెక్కడ వారు దేవుని వాక్యం విన్నారు? దేవాలయములో సమాజమిత్తరే, వారి యొక్క సమాజములో కొండ ఊపర బసిగిరి, కొండల మీద సముద్ర కూడర బసిగిరి, సముద్ర తీరమున ఏటి లెక్క దాయించి ఈ వాక్యం అనుసరించి దాండమానంగర మధ్య బసిగిరి సరంగర వీధిలో కూర్చొని దేవుని యొక్క వాక్యాలు వినిరి. సునిమే లోకమని యొక్క ఈ వినినా ఈ దేవుని యొక్క సంబంధులు రాజ్య సంధానమని దేవుని యొక్క రాజ్య సంబంధులు వీరు. ఇది ఎవరు తృతీయ సేమానం కలిగిన క్వాలిటీ తమదేకో. ఇంకా మూడోదిగా వారికున్న మంచి యోగ్యత మీరు చూడండి. 27:27 వచనం, హలో చూసారా వారికున్న యోగ్యత? ఇప్పుడు ఈ మాట జాగ్రత్తగా వినాలి. నేను చెప్పొచ్చేది ఈ లోకములో విత్తిన ఈ విత్తనం ఎవరు? అదే బోల బీగనం, మంచి విత్తనము, రాజ్యములో ఉన్న సంతానములు. రాజ్య సంతానం పోలి కొయ్యలే అర్థం రాజ్యం యొక్క సంబంధి అని చెప్పిన అర్థము. ఆ కాలమున్న ఇస్రాయల్ ప్రజలు లేకపోతే యూదులు జిగుదిమానే, ఆ యూదులు ఇస్రాయలీలు జుగుదిమానే, ఆ యూదులు ఈశ్వరంగర సంగర బొసిక్కిరి భోజన పాన పీలే కాయలే, దేవునితో కలిసి ఉండి భోజన పానములు చేసిరి. ఈశ్వరంగా అట్టారే సిక్కపాయి, దేవుని దగ్గర నుంచి ఉండి వాక్య ఉపదేశాలు వినిరి. అవని శమాన రాజ్య బొసిక్కిరి, వారు ఆ దేవుని రాజ్యంలో ఉంటుండగానే స్వర్గ రాజ్యం వాళ్ళు కూర్చొని దేవు పరలోక రాజ్యం అని చెప్పబడుతుంది. ఈశ్వరంగా రాజ్య బొసిక్కిరి, దేవుని యొక్క రాజ్యంలో కూర్చొని భోజన కాయలే పీలే తిని తాగిరి. ఈశ్వరంగా సిక్కపాయి, దేవుని యొక్క వాక్యాలు విని యోగ్యతలు పొందిన తర్వాత అధర్మ కొరిచింది వారు. ఏం అధర్మ క్రియలు చేస్తున్నారు? అధర్మ
వారు ఏం చేశారు? తప్పుడు క్రియలు చేయిస్తూ ప్రయాణించారు. దాని అర్థం మారు మనసు సరైన రీతిలో రాలేదు. ఈ రోజుల్లో ఉన్న ప్రజలు కూడా అలాగే కదా, వాక్య సునుచుంది, వాక్యాలు వింటున్నారు, భోజనం కొనుచుంది, దేవుని యొక్క వాక్యాన్ని తింటున్నారు. ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులు భోజనం కొనుచుంది, దేవునితో కలిసి భోజనం చేస్తున్నారు. ఆదివారం ఆదివారం చర్చికి వెళ్ళి బల కార్యక్రమం తీసుకుంటున్నారు, అన్ని ఆహారాలు తింటున్నారు, వారి దేవుని యొక్క వాక్యాలు నేర్చుకుంటున్నారు, కోటి కోటి ఎక్కడెక్కడ దేవాలయంలో వాక్యం నేర్చుకుంటున్నారు, ఇంటింటిలో వాక్యం వింటున్నారు, టీవీలో వాక్యాలు వింటున్నారు, మీటింగ్ కొరుచుంది, కొన్ని కొన్ని పెద్ద పెద్ద సభలు అవుతున్నాయి, ఎక్కడ వాక్యాలు ఇప్పుడు కూడా నీ జీవితం అధర్మముతో నిండి ఉన్నది కదా. ఎవరు వందనాలు చెప్పట్లేదు, నేను చెప్పొచ్చిన అర్థము ఈ కాలరే, ఈ కాలంలో ఉన్న ప్రజలు రాజ్యం వచ్చినాయి. అలాగైతే వీరు నిజంగా దేవుని రాజ్యంలో ఉన్నారా లేదా? మత్తయి సువార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై మూడో వచనం, మత్తయి ఇరవై ఒకటి నలభై మూడు నేను చెప్పొచ్చింది సరైనదా కాదా తెలుసుకోగలుగుతారు. కాబట్టి మెల్లిగా మెల్లిగా సెటిల్ కదాచి అక్కడ రాయబడి ఉన్నది, వారు చెప్తున్నారు దేవుని యొక్క రాజ్యంలో మేము ఉన్నామని. దేవుని యొక్క రాజ్య సంబంధులు దేవుని రాజ్యంలో కూర్చుంటున్నారు, వారు కూర్చోడం మాత్రం కాదు, దేవుని దగ్గర కూర్చొని తింటున్నారు తాగుతున్నారు, దేవుని దగ్గర దగ్గర నుంచి ఉపదేశాలు నేర్చుకుంటున్నారు. వారు అధర్మాలు చేయించు వెళ్తున్నారు. ఈ రోజుల్లో ఉన్న సంఘానికి దీనిని ఒకసారి కలిపి చూడండి, దేవుని రాజ్యంలో కూర్చుంటుగానే అధర్మాచారం కొరుచుంది, అంటే లోకములో ఉన్న అధర్మాలు చెడు క్రియలు అన్ని చేసేస్తున్నారు. రాజ్యములో ధర్మ పాలన కొరున్నారు, రాజ్యములో ఉండి రాజ్యములో ఉన్న సిద్ధాంతాలు పాటించటం లేదు. ఒకసారి వందనాలు చెప్పాలి. ఇక్కడ ఇండియాలో ఉంటుండగా ఇండియాలో ఉన్న నియమాలు పాటించటం లేదు. ఇండియాలో ఉన్న నియమం హెల్మెట్ ధరించుకుని ప్రయాణం చేసుకో, మనం దాన్ని పాటించట్లేదు. గవర్నమెంట్ ప్రతిరోజు దీన్ని నేర్పిస్తున్నది. మీరేం చేసుకోవాలి? మాస్క్ వేసుకో, నీవు బయటికి వెళ్ళొద్దు, ఇంట్లో కూర్చో, ఇలా చెప్పినా కూడా ఆమె కోడ కొరుచుంది, ఇండియాలో కూర్చొని ఇండియా యొక్క నియమాలు పాటించటం లేదు. అలాగే దేవుని యొక్క రాజ్య సంబంధి దేవుని రాజ్యంలో కూర్చొని దేవుని యొక్క రాజ్య నియమాన్ని పాటించుకో, రాజ్య నియమ పాలన నోకలే, దేవుని యొక్క రాజ్యంలో ఉన్న నియమాలు పాటించకపోతే ఈశ్వరుగర సంగర కాయలే సత్తో, నీవు దేవునితో తిన్నావు నిజమే, ఈశ్వరుగర సిక్క పాయితుల సత్తో, దేవుని యొక్క శిక్షణ నేర్చుకున్న నిజమే, ఒందగారకు పడివార సమయం సన్నిగడ, దేవుని యొక్క రాజ్యంలో నుంచి చీకట్లో పడే సమయము దగ్గర పడింది. ఎందుకు నువ్వు చీకట్లో పడే కారణం? తుమే రాజ్య బసి దేవుని రాజ్యంలో ఉండి రాజ్య నియమ పాలన కొరడానికి, దేవుని రాజ్యంలో ఉన్న నియమాన్ని పాటించలేదు. ఆమేన్. ఆమేన్. అర్థమైందా లేదా? రాజ్య సంతానం పోలి కొయ్యబట్ట భుజపరచు, రాజ్యం యొక్క సంతానం అని చెప్తున్నది అర్థమవుతున్నది కదా? రాజ్య సంతానం, రాజ్య సంబంధి
వారి పనే అలాగా యూదుల అలాగా అయితే మన పని అలాగా దేవునితో కలిసి ఉండి తిన్నారు దేవుని దగ్గర నుంచి వాక్యాలు విన్నారు ఆమే సేవకుల ద్వారా పాస్టర్ ద్వారా వాక్యాలు వింటున్నాం పాలక మానవ ద్వారా ఈశ్వరుని వాక్యాలు సునచ్చుంది సేవకుల ద్వారా వాక్యాలు వింటున్నాం దేవుని యొక్క రాజ్యంలో కూర్చున్నాం వర్తమాన్ ప్రస్తుతం దేవుని యొక్క రాజ్యంలోనే ఉన్నాం బైబిల్ కూర్చుంది బైబిల్ చెప్పేది కొలసి పత్రిక 1:13 మనమంతా దేవుని రాజ్యంలో ఉన్నాం బొస్సుచ్చుంది అక్కడ కూర్చున్నాం బొస్సుకి కావచ్చుంది అక్కడ కూర్చొని తింటున్నాం కోడ కావచ్చుంది ఏం తింటున్నాం ఆమె ప్రభు వచ్చి కావచ్చు మనం బల కార్యక్రమం తింటున్నాం రెండోదిగా దేవుని యొక్క ఉపదేశాలు వాక్యాలు నేర్చుకుంటున్నాం కరోనా కాలం రే ఈ కరోనా కాలంలో గొర్రగర బొస్సుకి సునుచుంది ఇంటింట్లో కూర్చొని వింటున్నాం ఏదో పాస్టమైన గొర్రగర జాయికి రొట్టి భంగికి దోచుంది ఇప్పుడు సేవకులు ఇంటింటికి వెళ్ళి రొట్టి ఇచ్చి ఇచ్చేస్తున్నారు ఈ పాస్టమైన కోడ హేచి బోలి ఈ సేవకులకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు చచ్చి కాడ రొట్టి ఎరగొట్టి వాటిని ఎరగొట్టి ఎరగొట్టిన తర్వాత పరిచర్ చేసిన తర్వాత చచ్చిలో కూర్చొని రొట్టి ముక్క ముక్కలు చేసి ఇంటింటికి వచ్చి ఇంటింటికి వచ్చి అందరికి అందించేస్తున్నారు ఏం సేవ పరిచర్ ఇదో బైబిల్ చెప్పేది సహోదరు అందరూ కూడా ఐక్యత కలిగి వచ్చినప్పుడు ఈ పని చేయాలి కూడి వచ్చినప్పుడు ఈ పని చేయాలి ఇప్పుడు కూడా వివేకం లేని పనులు చేస్తున్నారు ప్రభు పోతే కాయవడ బడ విషయం బల కార్యక్రమం తినడం పెద్ద విషయం కాదు జీవన దామన బైబిల్ చెప్తున్న వ్యవస్థను పాటించుకో బైబిల్ వాక్యానుసారి జీవన దామన బైబిల్ యొక్క వాక్యానుసారి జీవితాన్ని పాటించే సంతానం రాజ్యంలో ఉన్న సంతానం దేవునితో కలిసి కూర్చొని తిన్నారు దేవుని దగ్గర వాక్యాలు నేర్చుకున్నారు ఓటి పొడాలా దాని తర్వాత వీళ్ళు వారి దేవుని రాజ్యంలో నుంచి చీకట్లో పడిది హలో దేవుని యొక్క రాజ్యంలో కూర్చొని ఏం చేసుకోవాలి దేవుని రాజ్యంలో ఉన్న కట్లు పాటలు అన్ని మనం పాటించుకోవాలి ప్రథమ బీగన బుణేవాళ్ళ లోకర విషయము కోయిలే మొదటిగా విత్తనం వేసిన వాడి గురించి నేను చెప్పాను ప్రథమ బీగన బుణేవాళ్ళ మొదటిగా విత్తనం వేసిన వారు రాజ్య సంధానమనే దేవుని యొక్క రాజ్య సంబంధులు సంధానమనే బోలి కోయబట్ట దేవుని యొక్క రాజ్య సంబంధులు అని చెప్తే ఇస్రాయలీల అని చెప్పాను సేమానే బీగన బెసి బుణైలే సరే వారి దగ్గర దేవుడు ఎంతో విత్తనం వేసి వెళ్ళారు ప్రైజ్ లో హల్లెలూయా విత్తనం వేసిన తర్వాత కూడా దాని ఫలాన్ని చూడలేకపోతున్నారు ఫలం కనిపించట్లే చూడండి ఇప్పుడు అక్కడ వాక్యములు మతాయి సువార్తలోకి రండి 13వ అధ్యాయానికి రావాలి అప్పుడు మనకి తర్వాత అప్పుడే దాని యొక్క అర్థం ఇంకా ఎక్కువ తెలుసుకోగలిగేది 25వ పదం దాని 25వ వచనం దేకందు చూడండి హలో వారు నిద్రపోతున్నప్పుడు ఇంకొకరు వచ్చి విత్తనం వేసుకుంటున్నారు ఇంకొకరు విత్తనం వేసుకుంటున్నారు ఎప్పుడు నిద్రించినప్పుడు నిద్రపోయినప్పుడు సొయ్యపొడి వసమరే అవునా 25 హలో కోయవాడ భుజపర్లకి నేను చెప్పింది అర్థమవుతుందా సాతాను ఎప్పుడు వచ్చి శత్రు సాతాను ఎప్పుడు విత్తనం వేశారు నువ్వు నిద్రపోయినప్పుడు నీవు నిద్రించినప్పుడే సాతాను విత్తనం వేసేది ఈ కాలం సత్తానా నిజమే కదా బైబిల్ విషయం కూర్చుంది ఈ కాలంలో జరిగేది బైబిల్ కూడా అలాగే చెప్తున్నది బైబిల్ ఏం చెప్తున్నది యెషయా గ్రంథములోకి రండి యెషయా గ్రంథము 56:10-56 56:10 యెషయా గ్రంథం 56:10
అండ్ కాను ఇశ్రాయేల్ ఒక మనకు వచ్చింది అది ఇశ్రాయేల్ ప్రజలకి తెలియవర్చిన మాట ఇశ్రాయేల్ ఒక మనకు కొనో వచ్చింది ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఏమైపోయిరి నిద్రాప్రియుడు నిద్రాప్రియులు నిద్రాలోకం నిద్రాప్రియులు కదా ఎవరి కొడు సమానకు నిద్ర సమానకు దొరకరు వారికి నిద్రే కావాలి నిద్రా ప్రియులు బైబిల్ శబ్ది అక్క కూర్చుంది బైబిల్ అలాగే కదా చెప్పేది అవరు అప్పుడు మన దేశ దిశాభిస్తో 29:10 అదే ఏషియా గ్రంథం 29:10 29:10 తర్వాత ముసుకులు వేసుకొని ఉన్నారు ఏది తమ దేహంలో ఏంటి దేహం శమారికి నిద్ర దేవుచ్చింది బోలి అనేక లోకమానకర జీవన శబ్ది ఏది చాలా మంది జీవితంలో నిద్రాత్మకు వచ్చేసింది నిద్ర జనక ఆత్మకు దేవుచ్చింది నిద్రగల ఆత్మనిచ్చి ఉన్నారు ఈ కాలమే బెచ్చిలోకి చెంది అయ్యాయి ఈ కాలంలో ఇక్కడ చాలా మంది అలాగే అయిపోయారు శవన నిద్రాద ఆత్మ ఈశ్వర డాలి తెచ్చింది నిద్రాత్మలో పడేసి ఉన్నారు చెడి సత్యపై ము కైవర అర్థం అంది నిమిత్తమే నేను చెప్పిన అర్థమేమనగా ఇస్రాయల్ లోకమనే నిద్రారే పొడిగల ఇస్రాయల్ ప్రజలు నిద్రలో పడిపోయారు చెడిలో పొరిపా ఇస్రాయల్ లోకమార్కు పరిచాలన కరువ లోకమనే నిద్రారే పొడిగల అంటే ఇస్రాయల్ లో నడిపించిన వారు వారు నిద్ర నిద్రాత్మములు అయిపోయారు శమిది ఐతువ సగా అలాగైపోయిన కారణముగా విత్తనకు సంఘము లోపలకే సాతాను వచ్చి విత్తనం వేసి వెళ్ళిపోతున్నాడు ఈ కాలంలో సంఘాలు ఏమైపోయినాయి అంటే సంఘము లోపల ఉన్న సంఘస్థులు నిద్రలో నిద్రాప్రియులు అయిపోయిరి అదే ఎఫెసీ పుస్తక 5:14 అదే ఎఫెసీ పత్రిక 5:14 సమిది అక్కకొచ్చింది అది అలాగే చెప్తున్నది ఈ కాలంలో మొండడి నిద్రపడే పొడి జాయిచి సంగములో ఉన్న సభ్యులు నిద్రపోయిరి మొండలు ఈ నిద్ర పొడిగల ద్వారా సంఘం నిద్రపోయిన కారణముగా సైతాను కామకొని పారింది సాతాను బాగా పని చేయగలుగుతాడు ప్రభుగ్ర సంధానమని దేవుని యొక్క బిడ్డలు ఒక విషయం తెలుసుకోవాలి మనుషు మాన నిద్ర పొడిగల మనుషులు నిద్రపోయిరి పొడిగల సమరు కోడగొట్టిల నిద్రపోయినప్పుడు ఏం జరిగింది శత్రుమాని అసిగేలే సాతాను శత్రువు వచ్చింది శత్రువులు కొయ్యట సైతాన్ శత్రువు అని చెప్పింది సాతాను సాతాను వచ్చాడట రావడం మాత్రం కాదు విత్తనం వేసుకుపోయిడు సంఘము లోపల జీవితంలో నేర్పింపులో నేర్చుకునేది లేదు వారి జీవిత పరిస్థితిలో దేవుని యొక్క బోధలో దేవుని యొక్క శిక్షలో వారు ఏమైపోయారు లూజ్ అయిపోయారు నిద్ర అసలే శోభ నిద్ర లోక మనకి ఎనిమిది చదివో నిద్రపోయినప్పుడు ఎలా జరుగుతాయి వస్త్ర కింది ఎప్పటే చెప్పటే వారి వస్త్రాలన్నీ ఊడిపోతున్నాయి అక్కడ కూడా ఆవురు జనకు రూపరే రొక్కిపో కాలు ఇటు పక్క అవతల పక్క ఎనిమిది అలా శోభకే జాడిపారినంది ఏ విలువి తెలివి లేనట్టుగా నిద్రపోయేది సబ్బు లూజ్ అయ్యి ఇక్కడ సోచింది అన్ని లూజ్ అయిపోయి నిద్రపోతున్నారు మొండలి లూజ్ అయి జాయిచి సంఘం లూజ్ అయిపోయింది కూడా సిక్కార లూజ్ అయిచి బోధలో లూజ్ అయిపోయారు అందరు జీవన జాత్ర లూజ్ అయిచి జీవిత యాత్రలో లూజ్ అయిపోయారు ఆత్మీయ నిద్ర తుమర జీవనే అస్సిలే సైతాన్ అసిక్కిని బీగన పూడైవో అయ్యో నీ జీవితంలో ఆత్మీక నిద్ర వచ్చేసే సాతాన్ వచ్చి గురుగులు వేసి విత్తనం వేసి పోతాడు చాలా మంది జీవన శబ్ది అయిచి చాలా మంది జీవిత అనుభవం అలాగే నిద్ర ఆత్మీక జీవితంలో నిద్రపోయిన స్థితి హిందు కానీ ఆత్మ నిద్ర బోలి కోయలే ఆత్మీక నిద్ర అని చెప్తే నిద్ర కొరుచుంది బోలి సమయం సోయించుంది నిద్ర పోయేటగా ఉన్నారు నిద్ర పోలే యాక్టింగ్ కొరుచుంది యాక్టింగ్ చేస్తున్నారు నటింగ్ చేస్తున్నారు ఈ కాలంలో అలాగే అనేక విశ్వాసం అనేక మంది విశ్వాసులు అలా నిద్రపోయిన వారైపోయారు కొయ్యర అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా సంతానమని దేవుని యొక్క సంతానమే ఆత్మీయ జీవనంలో నిద్ర అస్సిగోలే నీ ఆత్మీయ జీవితంలో నిద్ర వచ్చేస్తే సాతాను వస్తాడు బీహన బొడైబో ఆయన విత్తనం విత్తిపోతాడు సంఘం అలాగైపోయింది
మండలికి ఈశ్వర జగత్ రక్కిలే సంఘాని దేవుడు లోకములో ఉంచిరి సైతా సాతాను జగత్తుకు మండల విత్తరకు పొక్కదేలే సాతానిని సంఘాన్ని ఏం చేసింది లోకములోకి నెట్టించేసింది మండలికి ఈశ్వర జగత్తరే స్థాపిత కొలే సంఘాని దేవుడు లోకములో స్థాపించిరి సైతా సాతాను జగత్తుకు మండలి విత్తర స్థాపిత కొలే లోకాని సంఘము లోపల స్థాపించేసింది యా కీయే సైతాన్ సాతాను సైతాన్ శరీరి కొరాజాయించి సాతాన్ ఏం చేశాడు లోకాని సంఘము లోపల నెట్టించేశారు సతికి లాగి అన్ని నిమిత్తముగా మండలిరో సంఘములో ఓ కొడకొడ బిగర బుణాయిచంది ఏవేవి విత్తనాలు వేయబడిందో అచ్చిరో దినరే ఈ రోజున అప్పుడంద్ర జీవనటిక పరీక్ష నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించి తోల్చి చూడు బిగర బుణాయిలే ఏ విత్తనం వేసిరి తదరే మత్తయి సువార్త మత్తయి సువార్త 13 అధ్యాయం 39 13 అధ్యాయం 39వ వచనం 13 39 కోణ విత్తనం వేసే కోణ బీగన బుణయిలే ఏం విత్తనం వేసుకుపోయిరి బాలుంగా గురుగులు అలా ఉన్నారా ఏం విత్తనం వేసుకుపోయిరి గురుగులు అని చెప్పబడుతున్నది ఎప్పుడు విత్తనం వేసిరి అంటే వారు నిద్రపోయిన సమయం చూసుకొని అప్పుడు బాలుంగా బుణయిలే గురుగులు వేసుకుపోయిరి బాలుంగా బోలి పదానికి ఎబ్రాయ భాష గురుగులు అన్న పదానికి ఎబ్రి భాషలో జానా ZNH సానా గురుగులు అన్న పదానికి ఎబ్రాయి భాషలో జానా అని చెప్పును ఏంటండి ఎవరి తరకు వచ్చి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జానా వాళ్ళు కొయ్య అర్థం జానా అన్న పదము గురుగులకి ఎబ్రాయి భాషలో చెప్తున్నది ZNH ZNH జానా సానా జానా అన్న పదము అని తారే అర్థం దాని అర్థం ఏమనగా వ్యభిచారము వ్యభిచారం సంఘం లోపలికి మండలి విత్తరకు సంఘం లోపల గురుగులు అనగా గురుగులు బోలి కైవారార్త బాలింగా బోలి కైవారార్త మండలి విత్తరకు బాలింగా బుణయిలే సంఘం లోపల గురుగులు నాటింపజేశాడు గురుగులు బోలి కైవారార్త వ్యభిచారం గురుగులు అని చెప్పినది జానా దాని అర్థం వ్యభిచారము ఆత్మీయ వ్యభిచారం ఆత్మీక వ్యభిచారం మండలి విత్తరే కొట్టుచుంది సంఘం లోపల జరుగుచున్నది ఏ బుణయిచంది ఎవరు ఏ శరీరం సైతాన్ బుణయిచంది సాతాని గురుగుని విని ఎప్పుడు విత్తనం వేసిరి సంఘస్థులు నిద్రపోతున్న సమయంలో సంఘస్థులు నిద్రపోయిన సమయం గురుగులు సంఘ కాపారులు సంఘ ప్రాముఖ్యులు ఏం నిద్రపోయిన సమయంలో గురుగులు విత్తిపోయి మాపిసే గురుగు బాలుగా బోలి కైవారు అర్థం గురుగులు అని చెప్పింది ఆత్మీయ వ్యభిచారం ఆత్మీక వ్యభిచారం వ్యభిచారం బోలి కోయలే అప్పుడు మన భుజపరచు వ్యభిచారం అంటే అర్థమవుతుందా బైబిల్ లో వివిధ ప్రకార వ్యభిచారం వచ్చి బైబిల్ లో చాలా రకమైన వ్యభిచారం ఉంది ఒకటి అరే శారీరకంగా కొరువాట శారీరకంగా చేసినది శారీరక వ్యభిచారం మాతృ పాంచాధ్యాయరే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో స్త్రీకి లోబర దగ్గర వ్యభిచారం బోలి కోంది స్త్రీని అక్రమంగా చూసేది వ్యభిచారం అని చెప్పబడుచున్నది యాకోబు పుస్తక చారిపదు యాకోబు పత్రిక 4:4 జగత్తర మిత్రదా లోకమొక్క సాంగత్యము ఈశ్వరుతోని వ్యభిచారం దేవునితో వ్యభిచారం అని జగత్తర సహిత మిళానిశకి జీవన దామన కొలే లోకముతో కలిసి జీవించేస్తే ఈశ్వరంగర విరుద్ధర వ్యభిచారం దేవుని యొక్క వ్యతిరేకంగా వ్యభిచారం చేసేటప్పుడు చతుర్థ వ్యభిచారం 4వ వ్యభిచారము ఈశ్వరంగర వాక్య విరుద్ధర వ్యభిచారం దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకంగా ఆరాధన ఆరాధనలో నా వ్యభిచారము అదే ఇస్రాయేల్ ప్రజలు జాత్ర పుస్తకం 32వ అధ్యాయం 32వ అధ్యాయం చూస్తే మీరు చదవగలుగుతారు 32వ అధ్యాయం
మోషే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు పగాడకు చడివలే కొండ మీద వెక్కిరి దేని కొరకు ఈ 40 దిన ఈశ్వరుగా చమ్మున ప్రార్థన కొరకు 40 రోజులు రాత్రులు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర నుంచి పది ఆజ్ఞలు పట్టుకుని కిందకు వచ్చినప్పుడు అప్పుడు కింద నున్న ఇశ్రాయేల్ ప్రజలు మోషేని చూడలేదని చెప్పి అహరోన్ దగ్గరికి వచ్చి ఇన్ని రోజులైంది మోషేని చూడలేదు మోషే ఒక రాకడా ఆలస్యం అయిందని తెలిసి ఏం చేశారు త్వరగా వారు ఒక దూడను తయారింపు చేసి దాన్ని ఆరాధన చేసి దాగిరి ఇశ్రాయేల్ ప్రజలకు ఇలాంటి ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్త దేశంలోంచి దేవుడు వారిని రప్పించుకొని తీసుకు ఐగుప్త దేశంలో నుంచి వారిని దేవుడు బయటికి రప్పించి ఐగుప్త దేశంలో ఉన్న దేవతే ఈ దూడ నిర్మాణం కొని ఆ బంగార దూడని తయారు చేసి వారు చెప్పేది నీవే దూడ మమ్మల్ని ఇస్రా ఐగుప్త దేశంలో నుంచి రప్పించినది ఆరాధన ఆ విగ్రహ దేవతను దేవుడు వారేం చేసి ఆరాధన చేసి సాగిరి అప్పుడు పైనుంచి కొండ నుంచి కిందకు వస్తున్నారు ఆత్మీయ సత్యం కావచ్చు అందులో ఉన్న ఆత్మిక మర్మం చెప్తున్నాను పగాడకు గొలవని అర్థం మోషే కొండ మీదకి వెళ్ళారని అర్థం మన దేవుడు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళినది ఆయన పరలోకానికి వెళ్ళి కూర్చుంటున్నారు ఎందు నిమిత్తం మన కొరకు ఇల్లు తయారింపు చేయడానికి ఇల్లు తయారీ పై ఆయన వస్తారు వచ్చినప్పుడు ఏం జరిగింది ఆరాధనలో మార్పు వచ్చేసింది ఈ కాలంలో సంఘం జరిగింది ఆరాధనలు మార్చేశారు ప్రార్థన మార్చేశారు సంఘం లోపల విభిన్న ప్రకారం చాలా రకమైన ఆరాధన జరుగుతుంది అనేక రీతిగా ఆరాధన సాంప్రదాయం వ్యభిచారం జరిగింది జరుగుతుంది ఆరాధనలో వ్యభిచారం ఎవరు వందనాలు చెప్పట్లే ఏ కోణం వచ్చి మనుషులమానే నిద్ర పొడిగల కోణం సైతానికి కొనుకోలే మనుషులు నిద్రపోయినప్పుడు సాతాను చేంజ్ చేసుకోలేడు గురుగులు విదుగు విత్తే గురుగులు విత్తనం వేసిపోయాడు గురుకులు విత్తనంగా వేసిపోయాడు ఈ కాలంలో సంఘం లోపల ఇదే జరిగింది అల్లదే అన్ని పాటలు ఆటలు అన్ని జరిగినాయి ఆరాధన వదిలి ఆరాధన విధానాలు మారిపోయినాయి ఎలాంటి వాటి ఆరాధన ఇస్రాయలీలో బాల్ దేవతక ఆరాధన బయలు దేవతను ఆరాధన చేసిరి ఆవిడ సత్వకు ఆరాధన పామును ఆరాధన చేసిరి హలో సైమాన్ గారి ఆరాధన రీతిని బదులు యథార్థ ఆరాధన రీతిలో మార్పు వచ్చేసింది క్రిస్టియన్ లోకమానం గారి ఆరాధన బదులు ఇప్పుడు దేవుని బిడ్డలకు ఆరాధనలో మార్పు వచ్చేసింది క్రూస్ కొందరికి సిలువ కావాలి ఇంటిలో సిలువ బండిలో సిలువ ఒంటిలో సిలువ ఎక్కడ చూస్తే సిలువే 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 బైబిల్ కూర్చుంది బైబిల్ చెప్పేది గలాతి పత్రిక మూడు చదువు మూడు పదమూడు పద్నాలుగు అక్కడ రాయబడి ఉన్నది సిలువు అన్నది శాప గుర్తింపు అదే అర్థం నేను చెప్పిన అర్థము ప్రభు యేసుక్రీస్తుకు సే కాలరే యేసుక్రీస్తు వారిని ఆ కాలములో సేమనే వారు సిలువలో వారు సిలువ వేసిరి ఈ కాలంలో మనుషులకు కింది మారుతుంది ఈ కాలంలో ప్రజల్ని ఎలా చంపుతున్నారు తుపాకీలతో అలాగైతే ఈ కాలంలో యేసుకు బందుకరే మారుతుందా ఈ కాలంలో యేసయ్యని చంపుంటే సమస్తం గారో బేకరే తుపాకీతో చంపును సమస్తం గారో బేకరే అలాగైతే అందరి మెడలో సమస్తం గారో గొర్రె అందరి ఇళ్లలో సమస్తం గాడిరే అందరి బల్లల్లో కొడచి బందుకరే ఒక్కతా తుపాకీ గుర్తింపును తుపాకీ నుంచును అరే భాయ్ అరే సహోదరా నువ్వు సమకు ముఖ్య విషయం సిలువ కాదు మనకి ప్రాముఖ్య విషయం అరే సిలువలో చనిపోయిన అరే ఏసై లేని సినిమా నీకెందుకు ఆమేన్ 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 ఆమేన్.
ప్రైజ్ లార్డ్ గోవర్నమెంట్ వందనాలు చెప్పట్లే హల్లెలూయా హల్లెలూయా ఆచారం బదలి అయ్యాయి అంటే ఆరాధన మారిపోయింది ఏసయ్యలో నుంచి సిలువకి వెళ్ళిపోయింది ఆరాధన అది తప్పన కొనుకొచ్చింది దాని తర్వాత చేసేది డిసెంబర్ 25 డిసెంబర్ 25 సేటన్ వచ్చి అది చెప్పింది బబిలోనులే ఆరాధన బబిలోను ఉన్న ఆరాధన విధానం నింరోదురో నింరోదు యొక్క పిల్ల జన్మించి ఒక కొడుకు జన్మించాడు తార జన్మదినక డిసెంబర్ 25 ఆయన జన్మదినమే డిసెంబర్ 25 సేటక క్రిస్టియన్ లోక మార్గం మధ్యకి అసలే అది క్రైస్తవుల మధ్య సంఘం లోపలికి వచ్చింది పరంపరాగత రీతిలు అన్ని సిద్ధాంతాలు ఈ సంఘం లోపలికి వచ్చేశాడు వృద్ధులు ఆచారాలు పితృల ఆచారాలు పితృల ఆచారములు ఈ ఆచారాలు ఏ ఆచారములు మండలి సంఘము నిద్ర పొడిగల సమయం అలా నిద్రపోయినప్పుడు సంఘం నిద్రపోయినప్పుడు ఈ రాజ మండలి మిత్రుడు ప్రవేశించాలి ఈ కోస్టెంతైన రాజు సంఘం లోపల ప్రవేశించాడు ఏ మండలి మిత్రుడు ప్రవేశాల కొలా సమయం సంఘం లోపల ప్రవేశించి ఆయన అన్యుడై ఉండేవాడు ఆ విజాతీతి మా వ్యక్తి అన్యుడైన వాడు మనవర్తులు నోయకిరి వారి మనసు లేకుండా ప్రవేశ లోపల ప్రవేశించి ఆయన ఏం చేశాడు అన్య జాతిలో ఉన్నప్పుడు కొన్ని రీతులు సాంప్రదాయాలు పితృల పారంపర్యాలన్నీ మోసుకొచ్చి సంఘం లోపల నాటించాడు మన సంఘాలు కూడా అలాగే కదా మన హిందువులై ఉండి హిందువులుగా సంఘం లోపలికి వచ్చాం అంత మాత్రమే కాదు హైందవ సంప్రదాయంలో నుంచి ఉన్నవన్నీ కూడా సంఘం లోపల తీసుకొచ్చి నాటింపజేశాం మొదటిది మెచ్యూరిటీ ఫంక్షన్ లో ఎక్కడి నుంచి వచ్చింది ఇది అన్ని జాతుల్లో నుంచి వచ్చింది అది సంఘం లోపల చేస్తున్నాం తర్వాత ఏం చేస్తున్నాం పునరుద్ధానపు రోజు పర్వం తర్వాత ఏంటి ఈత పర్వము సబు ఇవన్నీ ఉత్తాన పర్వం లెగిచిన పండగ సబు ఇవన్నీ సబు కోట ఎక్కడి నుంచి వచ్చింది విజాతిరు విజాతీయ సంప్రదాయాలు బైబిల్ చేటకి ఆధారం బైబిల్లో దానికి ఆధారం లేదు కొట్టే వాక్యం బైబిల్లో ఒక్క వాక్యం కూడా లేదు పాలన కరువ పాస్త్రమానే ఇది పాటించిన సేవకులు కరువ పాలమానే బోలమారు ఇది పాటించిన సేవకులు బాగా అర్థం చేసుకో బైబిల్ కూడా బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ సైన వాక్యం బైబిల్ చెప్పిన వాక్యం మీరు చూడాలి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం 22:19 ଯଦି ଏହି ଭଗବାଣୀ ପୁସ୍ତକର କୌଣସି ବାକ୍ୟ ଲୋପ କରେ ତେବେ ଈଶ୍ୱର ଏହି ପୁସ୍ତକରେ ଲିଖିତ ଜୀବନ ବୃକ୍ଷ ଓ ପବିତ୍ର ନଗରୀରେ ତାହାର ଅଂଶ ଲୋପ ప్రత్యేక జనకు ମୁଁ ସାକ୍ଷ୍ୟ ଦେଇ କହୁଅଛି କେହି ଯଦି ଏହି ସବୁ ସଙ୍ଗରେ କିଛି ଯୋଗ କରେ ତେବେ ଏହି ପୁସ୍ତକରେ ଲିଖିତ କ୍ଲେଶ ଗୁଡିକ ఒకవేళ కలిపితే వాక్యములో నుంచి కలిపితే ఈ బైబిల్ అంటే బైబిల్లో ఆధారం కానిది ఏదైనా నువ్వు కలిపితే ఏం జరుగుతుంది ఏ దేవుడు ఏమిస్తారు
ఈ బైబిల్లో రాయబడిన తెగులన్నీ నీ మీదకి వస్తుంది. మెచ్యూరిటీ ఫంక్షన్ చేసిన సేవకుల పైన అందరి మీద తెగులు వస్తుంది. రెండోదిగా పండుగలు పాటింపులన్నీ పాటించిన సేవకుల పైన ఇలాంటి అన్ని తెగులు వస్తాయి. బాగా చూసుకో, ఈ వాక్యంలో లేనిది ఏది కలపొద్దు. బైబిల్లో ఉన్నది నేర్పించు. వందనాలు చెప్పట్లేదు, మీరెవరు వందనాలు చెప్పరు. నేను చెప్పొచ్చేది ఇలాంటివేవి కలపొద్దు. కలిపితే ఏమైపోద్ది? అన్ని తెగులు నీ నెత్తి మీదకి వస్తాయి. ఏమైనా కలిపితే సాబు ప్రకార క్లేశాసి అన్ని రకమైన తెగులు నీ మీదకి వస్తుంది. ఎవరిని ఎలాంటి సేవకుని దేవుడు అదడు? ఒరిసాలో అయినా ఆంధ్రాలో అయినా ప్రభు నామం ప్రచారం కొరచు. దేవుని నామంలో ఎన్ని ఘోరాలు చేస్తున్నావు? దేవుడు నిన్ను విడిచిపెడతాను అనుకుంటున్నారా? ఎన్ని విషయాలు నువ్వు కలుపుతున్నావు? చున్నా మారుతుంది. సమాధుల దగ్గరికి వెళ్ళి చున్నా లేస్తున్నారు. అలాంటి వారిని విడిచిపెడతారు అలాంటి వారిని విడిచిపెట్టరు. అలాంటి పాటింపులు చేసిన వారిని దేవుడు విడిచిపెట్టరు. శుభ శుక్రవారాలు చేసిన వారిని వదలరు. దేవుడు ఎన్ని పెద్ద సేవకుడైనా దేవునితో బైబిల్లో లేనివి కలపొద్దు. బైబిల్లో ఉన్న తెగులన్నీ నీ మీదకి నీ పిల్లల మీదకి వస్తాయి. అందుకే నేను చెప్పొచ్చిన అర్థము, సంఘము లోపల సాతాను గురుగులు నాటుకుపోయాడు. ఆత్మీయ బహుజార మండలి అనేక ప్రకారమైన ఆత్మీయ వ్యభిచారాలు కలిపేశాడు. బైబిల్ కోచుంది, దాని బైబిల్ చెప్పేది, బైబిల్ చెప్పేది ఇలా చేసిన వారిని దేవుడు బయటికి నెట్టించేశారు. ఇప్పుడు గురుగులు ఒకే రీతిగా పెరిగొచ్చింది. గోధుమతో పెరిగొచ్చింది. అప్పుడు వాళ్ళు అడిగారు, ఉత్తమ బియ్యం బోడిలే, మేము మంచి విత్తనాలు వేసాం కదా, అది ఇప్పుడు ఏమొచ్చింది? గురుగులు పెరిగినాయి. అప్పుడు చెప్పింది, ఇప్పుడు నువ్వేం చెయ్యొద్దు, ఇప్పుడు నువ్వు పీకేస్తే మంచి గోధుమలు కూడా నాశనం చదవండి. 13:18 బెగిపడ దృష్టాంతృష్టాంతే మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. దానితో కలిపి ఇంకొక వాక్యం చదివితే 29:9 బస్ చాలు, కోత కాలం వరకు చాలు. ఇప్పుడు గాని గురుగులు ఇది కూడదిస్తే ఏమైంది? మంచి గోధుమ కూడా పోద్ది. గురుగులు దీనిని రెండును పీకేస్తే కోసేస్తే రెండు పాడైపోద్ది. మంచి మంచి విత్తనం పాడై మంచి గోధుమ పాడైపోద్ది. మంచిది
రెండింటిని పీకేసే మంచి గోధుమ ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. అందుకే ఆయన చెప్పింది రెండు పెరగని నేను ముగించడానికి వెళ్తున్నాను. ఏ సహోదరా, రెండింటిని పెరగని రెండు పీకేసే ఏమైపోద్ది? పీకేస్తే ఏమైపోద్ది? గోమామి నష్ట మంచి గోధుమ కూడా పోద్ది. గురుగులు కూడా పోతాయి, మంచి గోధుమ కూడా పోద్ది. సత్యపాయి కొనకొడుతుంది. అందుకే ఏం చేయమన్నారు? రెండింటిని పెరగనిమ్ము. దేవుడు చెప్తున్నారు కదా, మండల వచ్చింది ఇప్పుడు కూడా సంఘం మధ్యలో ఉన్నారు కదా ఇలాంటి ప్రజలు. వచ్చి ఖరాబ్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే కొరలోకముక్క బార కొడతలే బోలోకమై బారకు పడదు. ఒకవేళ మంచి చెడ్డోల్ని పీకేస్తే ఏమైతే మంచి వాళ్ళు కూడా పీకిపోతారు. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా. చెప్పొచ్చింది నేను అర్థమవుతుందా? మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఒక ఇంట్లో ఐదుగురు ఉన్నారు అనుకోండి, ఇద్దరు ఇద్దరు అందులో చెడ్డవాళ్ళు, ముగ్గురు మంచి వాళ్ళు. ఈ చెడ్డోల్ని పీకేసే ఆ తిని జనం ఈ ముగ్గురు మంచి వాళ్ళు కూడా చెడ్డోళ్ళు అయిపోతారు. సత్యపాయి అంది నిమిత్తము ఇద్దరిని పెరగనిమ్ము. ఒక రోజు వస్తుంది కోతకాలం వస్తుంది, కోతకాలం వచ్చినప్పుడు కోతలన్నీ కోసారు. కోసిన తర్వాత కోసేసిన తర్వాత పొడికి రమ్మ బోదుకొరు అది చెప్పి నేను ముగించేశారు. అది చేసి ఏం చేశారు? 43 వచనం నీతిమంతులు కోటి వచ్చింది. ఈశ్వర రాజ్యరే నీతిమంతులు దేవుని రాజ్యంలో ఆవిరికొట్టే వాక్యం మిసిగిరి పడి మరి తిరిగి చదవి 30వ వచనం కూడా కలిపి చదవండి. 13:30 అమెన్ చాలు 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 వాస్ చాలు సస్య కట్టి సమయం ఏమో కట్టాలి మనం కట్టాలి మనకు పొగిబి పొడిక పొడి బాపాయి ఆగే బాడి బాపాయి పొడి బాపాయి ఆగే బాడుగా ఏ కాటి పోయి బీడా బందో కింద ఉత్తమము ఉత్తమము ఒమరే సంగ్రహ ఒమరే సంగ్రహ కరు గృహములో దానిని ఉంచుకో. స్టోర్ హౌస్ లో కోణ కావచ్చి ఏం చెప్తున్నారు? గోమొక్కు కోట రొక్కుచి మంచి గోధుమలను ఎక్కడుంచుతున్నారు? కొట్లలో ఉంచుతారు, స్టోర్ హౌస్ లో ఉంచుతారు. బాలుంగా గురుగులన్నిట్లో సేవి రొక్కివో దాన్ని కూడా ఉంచుతారు. నరకం ఎక్కడ? నరకములో. ఒరిజినల్ తీసుకోవో మంచి గోధుమని ఏం చేశారు? రాజ్యరే దేవుని రాజ్యములో 43 సూర్యపొరి సూర్యుని పోలే ప్రకాశించురు. హలో సూర్యపొరి కోణము సూర్యుని పోలే ఏమవుతారు? ప్రకాశించురు. నేను బాగుందకొరు నా మాటలు నేను ముగిస్తున్నా. హలో సూర్యపొరి దేవుని రాజ్యంలో మీరు సూర్యుని పోలే ప్రకాశించుదురు. ప్రకాశించుదురు రాత్రి. అందుకే ఈ రోజు ఈ రోజు పగటి వేళ ఈ ఆరాధనలు జీవన జీవితాన్ని పరీక్షించుకుము. నీ జీవితంలో గురుగులుంటే అది అది అభి కాడో ఈ రోజు దానిని పీకిపోయి బాలంగా బోలి ఆత్మీయ బౌద్ధారు బోలి గురుంగులు అని చెప్పినది ఆత్మీక వ్యభిచారము అని చెప్పారు. ఆత్మీయ ఆరాధనలు బౌద్ధారు ఆత్మీక ఆరాధన మధ్యలో ఏమైనా వ్యభిచారాలు ఉంటే ఆత్మీయ ఆరాధన బదులు చేసి ఆత్మీక ఆరాధనలను మార్చేశారు. ఆరాధన కొరకు ఎలాగెలాగో ఆరాధన చేస్తున్నారు. ఆరాధన
ఆరాధన దేఖికి ఈశ్వరుడు దుఃఖిత. ఈ ఆరాధన అన్నిటి చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. బైబిల్ కోచ్ బైబిల్ చెప్పేది ఈ బైబిల్ లో కౌన్స్ విషయంతో మరో ఆచార వ్యవహారానికి ఇచ్చి జోక బైబిల్ లో లే దేవుని యొక్క వాక్యములో లేనిది ఏవి కలపొద్దు దయచేసి దేవితమే జోక కొలే అలాగ గాని నీవు కలిపితే బైబిల్ లెక్క జాయితం సబ్ ప్రకార క్లాస్ బైబిల్ లో ఉన్న తెగులన్నీ నీ మీదకి నీ పిల్లల మీదకి వస్తాయి. ఆమె జీవన జమన కొరువా బాగా జీవిద్దాం. అవే పరమంగారు ఇక్కడ సమర్పణ దేవుని దగ్గర సమర్పించుకుందాం. రాజ్య సంతానం అనే నరగర పొడిలా పొడిగోల ప్రకారం నో పొడు ఈ రాజ్యంలో ఉన్న సంతానములు నరకములో పడేటట్టుగా మనం పడొద్దు దయచేసి. మనం పరలోకానికి వెళ్ళి నీతి సూర్యుని వలె మనం ప్రకాశింతుదాం. అమానగర స్వర్గస్థ విధాతం ప్రభావితున్నావు ధన్యవాదాలు. పరలోక మన తండ్రి నీకు వందనాలు. సుందర వాక్యముకు దయచేయమని మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ రోజు పగటి వేళ నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న సహోదర సహోదరులందరినీ జీవించినందుకు వందనాలు. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామములో అడిగి అడిగిన ప్రభు తండ్రి ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మకుడు సుభాగ్యతో మానంగర సమస్త సహిత ప్రభు చేసుకున్న దుర్ధ్యాన సమర్థ్యం. ఆమేన్.